ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. కొందామంటే కొరివి, తిందామంటే అడవి అన్నట్లు ప్రజల పరిస్థితి నెలకొంది. ఆయిల్ కొనలేక ప్రజలు, కూరగాయలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలంలో దాదాపుగా 42,000 జనాభా ఉన్నారు. షరబు కాంతమ్మ మాట్లాడుతూ ఆయిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్య ప్రజలు కొనలేక ఇబ్బందులు పడుతున్నారు. పౌష్టికాహార లోపం ఏర్పడుతుంది. రైతు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ కూరగాయల ధరలు పూర్తిగా పడిపోయాయి. టమాటాలకు గిట్టుబాటు ధర లేక రైతులు లబోదిబోమంటున్నారు. విధిలేని పరిస్థితుల్లో టమాటా తోటలను పశువులకు వదిలేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఆయిల్ రేటు తగ్గించి కూరగాయలకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రజలు కోరుకుంటున్నారు. మీదే ఎవరన్నా చెప్పండి మేడం. ఇప్పుడు ఆయిల్ రేట్లు తగ్గినాయి కదా? ఎక్కడ తగ్గినాయి సార్, రేట్లు ఎక్కువ డబల్ పెరిగిపోయినాయి. పామ్ ఆయిల్ రేట్ ఇంత ముందు ఎంత ఉన్నది కేజీ? 35. ఇప్పుడు ఎంత ఉంది? 175. ఇప్పుడు శని నూనె ఇంత ముందు ఎంత ఉన్నది మేడం? అది 170 రూపాయలు. ఇప్పుడు 200 అయింది. ఇప్పుడు సమరు మేడం? అప్పుడు 150 ఉండే, ఇప్పుడు 300 అయింది. అర్థానికి అర్థం. అర్థానికి అర్థం. అర్థం పెరిగింది. మరి మీరు ఆయిల్ కొంటున్నారా? కేజీ కొనే వాళ్ళు అర్ధ కేజీ అన్నా కొనాలి కదా, ఇంట్లో సంసారం గడచాలంటే. ఇంతకుముందు 2 కేజీలు తీసుకుంటే ఇప్పుడు అర్ధ కేజీ కన్నా కొనాలి కదా. ఓకే మేడం. ఇప్పుడు కూరగాయల రేట్లు ఏ విధంగా ఉన్నాయి? రేట్లు బాగా తగ్గిపోయినాయి. పాపం రైతులు అల్లాడిపోతున్నారు. కానీ ఆయిల్ రేట్లు తగ్గించి కూరగాయలు రైతులకు గిట్టుబాటు కావాలా?
గిట్టుబాటు ధర కాదు, గిట్టుబాటు ధర కాదు. గవర్నమెంట్ వాళ్ళు మనం అదే కోరుకోవాల్సింది. చెప్పున్న, ఎన్ని ఎకరాలు సాగు చేసినావు? రెండు ఎకరాలు వేసినా. రెండు ఎకరాలు? రెండు ఎకరాలు. మొత్తం అంతా టమాటానా? మొత్తం టమాటానే. పెట్టుబడి ఎంత వచ్చిందన్న? మొక్కలకే 30,000 పెట్టినా. ఒక్కొక్క మొక్క 100 రూపాయ. ఎన్ని మొక్కలు పెట్టినా? 30,000 మొక్క. దీనికి మామూలుగా సేద్దానికి కానీ? సేద్దానికి కాకుండా ఓన్లీ మొక్కలకు 30,000, సేద్దానికి 10,000, తవ్వినవి మందులు అవి 15-20,000 దాకా. ఏమన్నా మీకు వచ్చిందా? రూపాయి కూడా చూడలే. ఒకసారి ఎత్తుపోయిన మార్కెట్కి కూలోళ్ళది, బండి ట్రాన్స్పోర్ట్ది, ఇంకా చేతి నుంచి పడింది, మళ్ళీ వదిలేసిన దాన్ని. నాలుగు జోలికి పోకుండా వదిలేసి. ఏమి ఎందుకు వదిలేసినావు? రేట్లు డౌను, కూర డౌను. 60 రూపాయలు 50 రూపాయలు బాక్స్. ఏం చేసేద్దాం, ఎత్తపోయి మళ్ళీ చేతి నుంచి కట్టాలంటే అయ్యే పని కాదు కదా. అందుకని వదిలేసి. మొత్తం ఎంత లాస్ అవుతుంది? మొత్తం 70,000 దాకా లాస్. 70,000 అంటే లాస్. మీరు అగ్రికల్చర్ వాళ్ళకి ఏమైనా చెప్పినారా? ఏం ఎవరు చెప్పిన ఏం ఉపయోగం లేదు. అది చెప్పినాము. ఇవాళ మాత్రం ఏం చేస్తారు? వచ్చిండ్రు వాళ్ళు చూసి వచ్చినారు. ఏమన్నా రాసుకున్నారా? రాసిపెట్టినారు అంతే. ఏం చెప్పినారు సార్ వాళ్ళు? సార్ వాళ్ళు ఏం చెప్పలే, రాసుకుంటాము అని చెప్పినారు అంతే. ఏమన్నా పంట నష్టపోయి అవన్నీ ఏం చెప్పలేము.